అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వలన రంజాన్ నెల అనేది చాలా చక్కగా ప్రారంభం అనేది అయిపోయింది. మనము ఇప్పుడు రంజాన్ నెలలో ఉన్నాము. అయితే సోదరులారా, ఇప్పుడు రంజాన్ నెలలో ఉపవాసాలు అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఉండాలి. అయితే సోదరులారా, ఈ ఉపవాసాలు ఉండడానికి మనకు నియత్ అనేది చాలా అవసరం. అయితే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి నియత్ అంటే ఎలా ఉండాలి, అసలు నియత్ ఒకసారి చెప్పండి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి సోదరులారా, నేను ఈరోజు నియత్ చెప్పడానికి మీ ముందుకి రావడం జరిగింది. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నియత్ అంటే సంకల్పం అన్నమాట. సంకల్పం అంటే మనసులో నేను ఉపవాసం ఉంటాను, అంటే రేపటి ఉపవాసం నేను ఉంటాను అని చెప్పేసి నైట్ సమయంలో, రాత్రి సమయంలో ఒకవేళ మనసులో అనుకుని ఆ తర్వాత పడుకున్నట్లయితే అదే ఇంకా మీ యొక్క ఉపవాసం అయిపోతుంది అనమాట అండి. అదేవిధంగా రాత్రి మీరు నియత్ చేసుకున్నారంటే సంకల్పం చేసుకున్నారు రేపు పొద్దున్న ఉపవాసం ఉంటాను అని. అదేవిధంగా సెహరీ సమయంలో కూడా మీరు లేచి సెహరీ అనేది తిన్నారు, అది కూడా మీకు సంకల్పం అయిపోయినట్లు లెక్క అనమాట అండి. చాలామంది దువా కూడా చదువుతూ ఉంటారు. దువా ఏంటంటే, బిసౌమి గదిన్ నవైతు మిన్ షహరి రమజాన్. సోదరులారా, ఈ దువా ఖచ్చితంగా చదివితే చాలా మంచిది. ఒకవేళ చదవకపోయినా ఉపవాసం అనేది అయిపోతుంది. అయితే సోదరులారా, సంకల్పం అంటే నియత్ అనమాట. నియత్ అంటే మనసులో అనుకోవడాన్నే నియత్ అంటారనమాట. అంతేగాని ఖచ్చితంగా నోటితోనే చెప్పాలి అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. మీరు మనసులో నేను సంకల్పం చేస్తున్నాను, నేను అల్లాహ్ కోసం ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి తెలుగులో మనం చెప్పేసుకున్నా అది నియత్ అనేది అయిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు ఉపవాసాలు అనేది ఉండవచ్చు. అదేవిధంగా సోదరులారా, ఒకవేళ సెహరీ సమయంలో మీరు లేచారు, లేచిన తర్వాత మీరు చూస్తున్నారు అన్నమాట, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెహరీ తింటున్నారు, మీరు కూడా ఉపవాసం ఉండాలని మీకు మనసులో లేదు, ఉపవాసం ఉండాలని మీకు లేదు, మామూలుగా మీరు సెహరీ తినేశారు, తినేసి తర్వాత పడుకున్నారనుకోండి, ఉపవాసం అవదనమాట. అంటే ఉపవాసం ఉండాలని చెప్పి సంకల్పం మనసులో ఉండాలన్నమాట. ఏదో అందరు తింటున్నారు కదా అని చెప్పేసి మనం కూడా తినేసి ఆ విధంగా ఉండిపోతే ఉపవాసం అవ్వదు. మనసులో నేను ఉపవాసం కోసం సెహరీ తింటున్నాను అని చెప్పేసి ఒక ఆలోచన అనేది రావాలన్నమాట అండి. ఆ విధంగా ఆలోచన వస్తేనే ఉపవాసం అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనిషి సంకల్పం అనేది చెయ్యలేదు, నేను ఉపవాసం ఉంటాను లేదు అని చెప్పేసి చెప్పుకోలేదు, అదేవిధంగా సెహరీ కూడా తినలేదు అనుకుందాం. పొద్దున పగల సమయంలో తెల్లవారితే 8 గంటలకో 9 గంటలకో ఆ వ్యక్తి పడుకుని లేచారనమాట అండి. లేచిన తర్వాత అప్పుడు ఒకవేళ సెహరీ తినలేదు, మరి ఉపవాసం అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా 9-10 గంటలకి ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి నేను ఈరోజు ఉపవాసం అల్లాహ్ కోసం ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి మనసులో అనుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది అయిపోతుంది. అయితే సోదరులారా, మనము సంకల్పం అనేది ఎప్పుడు చేసుకోవాలి, అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా సంకల్పం చేస్తే ఉపవాసం అనేది అవుతుంది అంటే, మీరు ఖచ్చితంగా సెహరీ యొక్క సమయం అంటే సెహరీ యొక్క ఎండ్ సమయము, ఆఖరి సమయము మరియు ఇఫ్తార్ యొక్క సమయం అన్నమాట, ఈ రెండు సమయంను కూడా మనం చూడాలి. అంటే సెహరీ సమయము మరియు ఇఫ్తార్ సమయం, ఈ రెండు సమయాలను చూసి ఎన్ని గంటల వరకు మనం ఉపవాసం ఉంటున్నామనేది చూడాలన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి 12 గంటలు లేదంటే 14 గంటలు, ఉదాహరణకు మనం 12 గంటలు అనుకుందాం, అంటే సెహరీ సమయం నుంచి ఇఫ్తార్ సమయం వరకు 12 గంటలు అవుతుంది అనుకుందాం. అయితే 12 గంటలు అవుతే 6 గంటలలోపు మనము సంకల్పం అనేది చేసేసుకోవాలన్నమాట అండి. ఈ సమయంలో అంటే సెహరీకి ఇఫ్తారీకి సమయంలో సగం సమయం లోపు మనము సంకల్పం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా సంకల్పం చేసుకోకుండా మీరు పడుకున్నారు, రాత్రి కూడా సంకల్పం చేసుకోలేదు, అదేవిధంగా సెహరీ కూడా తినలేదు, అసలు సంకల్పం చేసుకోలేదు, పడుకొని మీరు ఏ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు లేచారు, లేచిన తర్వాత ఇంకా నేను ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ఒకవేళ సంకల్పం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అవ్వదనమాట అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఎప్పుడు కూడా ఎంత సమయం అయితే మనం ఉపవాసం ఉంటున్నామో ఆ సమయంలో సగం సమయం లోపు మనము ఉపవాసం యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా చేసేసుకుంటేనే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది పూర్తి అవుతుంది అనమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఉపవాసం గురించి సెహరీ తినడం అనేది సున్నత్ విధానం అనమాట. అంటే మనిషి ఖచ్చితంగా సున్నత్ విధానం కాబట్టి సెహరీ అనేది తినడం సున్నత్ అనమాట. ఖచ్చితంగా సెహరీ అనేది తినాలి. ఒకవేళ మీకు ఆకలిగా లేకపోతే కనీసం ఎంతో కొంత కొద్దిగానే మనము ఏదో ఒకటి తినాలి, లేదంటే కనీసం వాటర్ అయినా మనం తాగినట్లయితే ఇన్షాల్లా మనము సెహరీ తినేంత పుణ్యం అనేది అల్లాహ్ తబారక్ వతాలా మనకు ప్రసాదిస్తాడు. ఖచ్చితంగా సెహరీ తినే అలవాటు అనేది చేసుకోండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఫుల్గా తినేసి కడుపు నిండా తినేసి ఇంకా మళ్ళీ సెహరీలో లేవక్కర్లేదు, ఎందుకులే శుభ్రంగా పడుకుంటారు, అలా అనుకోకూడదన్నమాట. ఖచ్చితంగా సెహరీ అనేది సంకల్పంలో మనసులో అనుకోవాలి. సంకల్పం నేను సెహరీ తింటానని చెప్పి సంకల్పం చేసుకోవాలి, అదేవిధంగా సెహరీ సమయంలో లేవాలి. ఎందుకంటే ఆఖరి సమయం వరకు, సెహరీ యొక్క ఆఖరి సమయం ఎంత ఉందో ఆ సమయం వరకు తినమని చెప్పేసి ప్రొఫెసర్ లాసరం గారు చెప్పారు. అంటే సెహరీలో మీరు లేట్ చేయండి అన్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే ఆఖరి సమయం, సెహరీ యొక్క ఆఖరి సమయం ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ సమయం వరకు మనము సెహరీ అనేది తినాలన్నమాట అండి. అదేవిధంగా మీరు ఇఫ్తార్లో
తొందరగా చేసుకోండి, ఇఫ్తార్ అనేది త్వరగా చేసుకొని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దీని యొక్క అర్థం ఏంటంటే మీరు అసర్ తర్వాత తినేయడం కాదు, తొందర చేయమంటే కరెక్ట్గా సమయం అయిపోయిన తర్వాత మీరు చేసేయండి, అంతేగాని ఇషా తర్వాత తింటాను అని అలా కాదనమాట. అంటే సమయం అయిపోయిన వెంటనే మీరు ఇఫ్తార్ చేయండి, సెహరీ యొక్క సమయం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు మీరు వెంటనే సెహరీ తినడం అనేది మానండి అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట అండి. అదేవిధంగా సెహరీ అనేది ఖచ్చితంగా తినే అలవాటు చేసుకొని, చాలామంది చెప్తాను కదా చాలామంది ఏం చేస్తారంటే రాత్రి సమయం పడుకుని ఎందుకులే పొద్దున మనం పగల టైంలో ఇది రాత్రి సమయం అర్ధరాత్రులు కాదు లేవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకని చెప్పేసి రాత్రి సమయంలోనే మనం తినేసి పడుకోవడం అలా అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఖచ్చితంగా సెహరీ అనేది తినడం అనేది సున్నత్ అన్నమాట అండి. అయితే ఒకవేళ మనిషి సెహరీ తిందామని అనుకున్నాడు, లేదంటే సెహరీ తినలేదు అనుకుందాం, సెహరీ తిందామని అనుకున్నాడు కానీ లేవలేకపోయాడు, లేదంటే అసలు తినలేదు సెహరీ, అలాంటి వ్యక్తి అయినా ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి ఆ వ్యక్తిలో ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఉపవాసం అనేది పాటించాలి. సోదరులారా ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా ఇప్పటిదాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్నా, అదేవిధంగా మీకు రంజాన్ నెలలో ఉపవాసాలకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.